హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే బిగ్ బాస్లో 16 మెంబర్స్లో వన్ ఆఫ్ ద కంటెస్ట్ పల్లవి ప్రశాంత్. సో ప్రస్తుతం మనం పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వచ్చాం. సో ఇక్కడ చూడగానే, మేము ఇక్కడికి రాగానే మాకు వెంటనే ఇక్కడ మొత్తం వాళ్ళు ఇల్లంతా కూడా మొత్తం ఫ్లెక్సీలతో నిండిపోయినాయి. ఒకసారి చూడండి. సో వీళ్ళ ఊరు వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టేశారు. బిగ్ బాస్ రైతు బిడ్డ, లెట్స్ సపోర్ట్ పల్లవి ప్రశాంత్. ఇక్కడ ఎవరో మనోడికి స్పాన్సర్ కూడా చేసినట్టున్నారు. యూత్ జోన్ అంట, మెన్స్ ఫ్యాషన్ వియర్ ఫ్రమ్ గజ్వాల్. సో ఇక్కడ చూడొచ్చు తన పిక్స్ వాళ్ళ ఫాదర్తో లంచ్ చేస్తుంది. అట్లాగే ఈ పిక్ వచ్చేసి రీసెంట్గా తన బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నాగార్జున గారితో మాట్లాడుతున్న పిక్ అట్లా ఉంది. సో మొత్తానికి రైతు బిడ్డ బిగ్ బాస్లోకి అడుగుపెట్టాడు. సో చాలా రోజుల నుంచి తను ప్రయత్నించాడు. ఒక వీడియో కూడా చూసాం, అన్నా నేను మీ రైతు బిడ్డనన్న, ఒక్కసారి పంపించానన్న, బిగ్ బాస్కి ఒక్కసారి పంపించానన్న, రైతు కష్టాల గురించి మాట్లాడతా, రైతు కష్టాల గురించి చెప్తా అని తను ఎంత తాపత్రయపడ్డాడో కూడా మనం చూసాం. సో నిజానికి బిగ్ బాస్ను కూడా మనం మెచ్చుకోవాలి, ఇలాంటి వ్యక్తికి అవకాశం ఇచ్చారు. అంటే వ్యక్తి గురించి పక్కన పెడితే ఒక సాధారణ రైతు బిడ్డకి, ఒక రైతుకి అవకాశం ఇచ్చారనేది నిజంగా చాలా మెచ్చుకోవాలండి. ఇప్పుడు చూస్తున్నాం బిగ్ బాస్లో తను ఎలా తన పెర్ఫార్మెన్స్. సో కొన్ని బయట కొన్ని ట్రోలింగ్స్ కూడా అవుతున్నాయి చాలా. సో అయినా కూడా వాటన్నిటినీ ఎదుర్కొంటున్నాడు. అంటే బయట ఎలా ఉన్నది పరిస్థితిని ఇప్పుడు అబ్బాయికి తెలియపో ఉండవచ్చు నాకు తెలిసి. అంటే లోపల ఉన్నారు కదా, బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు కదా, అక్కడ ఎన్విరాన్మెంట్ మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది. సో బయట ఎలా ఉందో తనకి తెలియకపోవచ్చు. బట్ బయట కూడా తనకి ఫుల్గా సపోర్ట్ ఉందండి. వీళ్ళ ఊరు కానీ ఇక్కడంతా చూసినా కూడా మొత్తం తెలుస్తుంది. చూడండి ఆ ఫ్లెక్సీలు చూడండి. స్పాన్సర్స్ అబ్బాయికి, వాళ్ళ హౌస్ ఇది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, ఓట్ ఫర్ పల్లవి ప్రశాంత్. అక్కడ నెంబర్ ఒకసారి ఇట్రా మా కెమెరామ్యాన్ ఆ నెంబర్ చూపి. సో పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్లో విన్ అవ్వాలంటే ఈ నెంబర్కి మనం ఓట్ చేయాలి. 888-666-9905. సో మన రైతు బిడ్డనే గెలిపించుకోవాలంటే సో ఆ నెంబర్కి మనం ఓట్ చేయాలి. సో నాకు తెలిసి ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకన్నా ఎక్కువ పల్లవి ప్రశాంత్ నేమే ఎక్కువ వినిపిస్తుంది. సో అంత మనోడు ఫేమస్ అయిపోయాడు. బయట కూడా ట్రోలింగ్ జరుగుతుంది. అన్నా అన్నా నేను మీ రైతు బిడ్డనన్నా, ఒక్క అవకాశం ఇవ్వండి అన్నా, బిగ్ బాస్కి పోతా అన్నా, ఒక్క అవకాశం అన్నా. సో నిజానికి తను అడగడం తప్పు కాదండి. తన ఎలా అడిగిందంటే ఒక రైతు బిడ్డ బిగ్ బాస్కి వెళ్ళాలని అడిగాడు తప్ప నాకు ఇవ్వాలని స్వార్థంగా అడగలేదు. ఒక రైతుగా అడిగాడు. బిగ్ బాస్లో ఇప్పటివరకు చాలామంది ఆర్టిస్టులు వచ్చారు, చాలామంది డైరెక్టర్స్ వచ్చారు, చాలామంది ఇంకెవరెవరో అందరూ వచ్చారు సీరియల్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళని. కానీ ఒక రైతు బిడ్డగా తనకి అవకాశం ఇవ్వడం, తనకి అడగడం నాకైతే తప్పు అనిపించలేదు. ఇప్పుడు ప్రస్తుతం ట్రోలింగ్ జరుగుతుంది, ఎవరో అమర్దీప్ అంట. సో మనోడు గట్టిగా వేసుకున్నట్టున్నాడు ప్రస్తుతం, అది బాగా ట్రోలింగ్ జరుగుతుంది. సో ఒకసారి వాళ్ళ ఫ్యామిలీతో దాని గురించి కూడా మాట్లాడదాం. వాళ్ళు అసలు బిగ్ బాస్ చూస్తున్నారా, మీ అబ్బాయి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళతో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సో ఒకసారి వాళ్ళ ఇల్లు కూడా చూద్దాం, రండి లోపలికి రండి. సో గాయస్, ప్రస్తుతం మనం ప్రశాంత్ వాళ్ళ తమ్ముడు మహావీర్ మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు. సో బిగ్ బాస్లో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఒకసారి మనం మనోడు చూస్తున్నాడా లేదా, మీ అన్న గేమ్ ఎట్లా ఆడుతున్నాడనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో మహావీర్ గారు. ఆయన ఓకే, మొత్తానికి మీ అన్న అనుకున్న సాధించాడు. అవునన్నా, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్? మీరు చాలా అంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే అంత పెద్ద షోలకు ఒక కామన్ మ్యాన్ వెళ్ళడం చాలా అసాధారణం. కాకపోతే అన్న పట్టుదలతో సాధించిండు, మాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఓకే, మీతో ఇక్కడ ఎట్లా ఉండేవాడు అంటే, ఒక వీడియో చూసాం, కొంతమంది ఎగతాలు చేసేవారంటారు, ఎగతాలు చేసేవారంటగా అంటే బిగ్ బాస్కి వెళ్తా అంటుండే, వీడియోలు పెడుతుండు అట్లా.
చాలా మంది బిగ్ బాస్ గురించి మాట్లాడితే వీడు పిచ్చోడు, వీడికి ఇట్లే మాట్లాడతాడు, వీడికి ఏమొస్తుంది, అది అన్నపూర్ణ స్టూడియో గేటు దాకా ఇట్లా ఊడు, వీడు అన్ని పిచ్చి పిచ్చి వీడియోలు తీస్తాడని చాలా మంది కామెంట్ చేసిండు. అవన్నీ ఏం పట్టించుకోలే, మన ప్రయత్నం మనం చేద్దామని అన్న ప్రయత్నించిండు, సక్సెస్ అయిపోయిండు. ఒక రైతు బిడ్డ, ఒక రైతు బిడ్డగానే ఉన్నాడు, ఒక రైతు బిడ్డగానే బిగ్ బాస్ కు వెళ్ళాడు, ఒక సాధారణ మనిషిలా కాకుండా ఒక రైతు బిడ్డలా, ఒక రైతులా. సో బిగ్ బాస్ అడగడం కూడా అట్లానే అడిగాడు కదా? అట్లనే అడిగిండు. నేను రైతు బిడ్డనని చెప్పుకుని వచ్చిండు కదా, నేను ఇప్పుడు చేసే పనిని చూపించడానికి ఏం భయం అన్నా మరి. సో రీసెంట్గా ఒకటి బాగా ట్రోల్ అవుతుంది బిగ్ బాస్లో, చూస్తున్నారా రెగ్యులర్గా అన్న? ఎట్లా ఉంది అన్న పెర్ఫార్మెన్స్ మీకు? చాలా బాగుంది కదా అన్న. గేమ్ అంటే గేమ్ ఇప్పుడు ఎవరు గెలిచినా గెలవకుండా మనకు తెలియదు, కానీ మన అన్ననైతే చాలా బాగా ఆడుతున్నాడు కదా. అంటే కొంచెం కొత్త కదా, కొత్త ప్లేస్, ఎప్పుడు పొలాలు పల్లెటూరు మధ్య వాతావరణం తిరిగే వ్యక్తి సడన్ గా అలాంటి ఒక హౌస్ లో వెళ్ళిపోయాడు, కొంచెం అలవాట్ టైం పట్టింది కదా కొంచెం అలవాట్ అవడానికి. అవునన్న, ఇప్పుడు ఇప్పుడు చుట్టుపక్కల మనం అందరం ఇట్లా ఎప్పుడు కలిసిమెలిసి ఉండటం, వాళ్ళు ఓన్లీ 15 మందిలో 14 మంది ఉన్నారు, 14 మందిలో వాళ్ళతో ఉండాలంటే చాలా ఇంకా ఉంటాయి కదా అన్న. ఒక రైతు బిడ్డ కామన్ మ్యాన్, వాళ్ళందరు సెలబ్రిటీలే, వాళ్ళు అట్లే చూస్తున్నారు కదా. ఇప్పుడు చిన్న స్థాయి నుంచి వచ్చిండు అని ఇక చాలా ఎగతాళి చేసారు వాళ్ళు ఇట్లా, కానీ అది తప్పు కదన్న. అంటే నాకు ఒకటి అనిపించింది వాళ్ళు ఎగతాళి చేసినప్పుడు, ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ పెట్టిన టాస్క్లని అన్న చేయగలడు, ఇప్పుడు అన్న చేయగలడు అక్కడ ఏదైతే పెడుతున్నారో టాస్క్లు కానీ లేకపోతే గేమ్స్ కానీ, అందులో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా చేయగలరు. మరి ఇక్కడికి వచ్చి వాళ్ళు అన్నీ చేస్తున్నారు కదా, మరి వాళ్ళు మీ అన్నని మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ పంట పొలాల్లో వరిని పండించడం, దుక్కు దున్నడం అలాంటివి చేయగలరంటావా అన్న? ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆట సందీప్ అన్న ఏమన్నాడంటే, మా తాత రైతు రా అన్నాడు, కానీ ఆయన రైతు కాదు కదా. ఇప్పుడు వాళ్ళ డాడీ ఇట్లా రైతు కావచ్చు, కానీ ఈయననైతే రైతు కాదు కదా. ఇప్పుడు అన్నేంది, నేను రైతును, మా డాడీ ఇట్లా రైతు, రైతు బిడ్డను అని నేను చెప్పుకుండు, చేసే పనిని చూపించాడు. ఇప్పుడు అంతెందుకన్నా, నువ్వు వచ్చేవారు నేను ఏం తీసుకుని వచ్చినా, మందు డబ్బా తీసుకుని వచ్చినా, ఇవరి దాకా పొలంలో అప్పుదుగా పోయినాం అంటే ఇప్పుడు వచ్చినాం తిననీకి వచ్చినా నేను. అవునా? ఏంది ఇప్పుడు మళ్ళీ తిన్నాక మళ్ళీ పోవాలి బయకడ, ఇప్పుడు ఏది మరి మన బంతి చెట్ల మందు కొడుతున్నా, ఛార్జింగ్ అయిపోయిందని మళ్ళీ తీసుకుని వచ్చిన. ఇప్పుడు తినేసి మళ్ళీ వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం రైతులం అంటే అంతే కదా అన్న. ఇప్పుడు మనం అటు తిరిగితే వచ్చేది కాదు కదా, మనం 24 గంటలలో ఎంత ఒక 8 గంటలు కష్టపడాలి ఖచ్చితంగా. మనం ఇప్పుడు రాత్రి అన్నాక పగలన్నాక పోయి చేసుకుంటేనే కదా అన్న. ఇప్పుడు మన ఇప్పుడు ఇది అది అమర్దీప్ అన్న, బాగా వేడి సృష్టించాడు. ఇప్పుడు ఇది మన ఇదో మాట్లాడింది చూడన్న, బీటెక్ గురించి ఆయన చేసే కష్టాలు ఆయన చెప్పిండు, మరి మనం చేసే కష్టాలు మనం చెప్పాలిగా. అప్పుడు రైతు బిడ్డ అన్నప్పుడు ఆయనకి ఎందుకు కోపం వచ్చిందన్న? ఇప్పుడు సపోజ్ అమర్దీప్ అన్న అన్నాడు ఏ బీటెక్ కష్టాలు ఇట్లుంటాయి అట్లుంటాయి ఇట్లుంటాయి అట్లా, ఒక బీటెక్ స్టూడెంట్ కూడా ఒక రైతు బిడ్డే, అది మర్చిపోయింది కదా అన్న. ఏంటంటే ఇప్పుడు సరే బీటెక్ కష్టాలు అంటుండు కదా, మనం చేసే కష్టాలు ఒక పరి ఒక మందు డబ్బు వేసుకుని పొలంలో దిగుతాడు అన్న, దిగడు. ఇప్పుడు ఉట్టి అని అడుగుమంటేనే పొలంలో అబ్బా ఇంత లోతు పోతున్నది అని అంటుంటారు, కాకపోతే ఏందన్నా ఇప్పుడు అన్ని కొంచెం ఇక వేరే రకంగా తక్కువ స్థాయి చేసి మాట్లాడింది. నాకేమనిపించింది అంటే బీటెక్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక గవర్నమెంట్ తో నువ్వు పోటీ చేయాలి, కానీ ఒక రైతు బిడ్డ మీద నువ్వు అట్లా పడిపోతే ఎట్లా? అదే అన్న, ఇప్పుడు ఏమన్నాడు ఏది ఇట్లా అట్లా ఏది మన ఏది ఏం రాక మందు తాగి పండుకుంటురు ఇట్లా అట్లా అని అన్నాడు. మందు తాగి బదులు అదే బియ్యం బస్తా తెచ్చుకొని తింటే మంచిగా ఉంటాయి కదన్నా, ఏ మందు తాగి రోడ్ల మీద అంటురు ఇట్లా అట్లా అని అన్నాడు. అదే ఒక బియ్యం బస్తా తెచ్చుకొని మంచి ఇంటి అందరు కలిసి తింటే అయిపోతాయి కదా అన్న, మాట్లాడు ఇట్లా. రైతు అలా లేడుగా. అదే ఇప్పుడు రైతు ఏంటంటే కష్టపడాలి, కష్టపడుతున్నాయి. ఇప్పుడు బీటెక్ కష్టాలు నెల కాగానే సాఫ్ట్వేర్ జాబ్ కాగానే ఏంది జీతం వస్తుంది, మాకు అట్లా కాదు కదన్నా. మాకు 6 నెలలు చేయాలి. ఇప్పుడు వర్షం గట్టే పడ్డది అనుకో పంట మొత్తం ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు 3 లక్షలు పెట్టిన దానికి 1 లక్ష రూపాయలు ఇట్లా రావు, 50 మొత్తం లాస్ అవుతాము. అప్పుడు పురుగుల మందు దాని వాళ్ళు ఇట్లుంటారు, అవునా కదన్నా? ఇప్పుడు వాళ్ళకేంది నెల కాగానే 30 రోజులు కాగానే 1 తారీఖు రాగానే నాకు జీతం పడలేదని ఒక 2 నెలలు రాకపోతే ర్యాలీలు చేస్తారు, ధర్నాలు చేస్తారు. మరి 6 నెలలు కష్టపడ్డ రైతు ఏం చేయాలన్న? దానికి గిట్టుబాటు ధర ఉండదు. ఇప్పుడు 3000 ధర క్వింటల్ ఏది వడ్లు ఉంటే 1500 అమ్మిన రోజులు ఇట్లున్నాయి, 1500 ఏందన్న 1000 రూపాయలకు అమ్ముకున్న రోజులు ఉన్నాయి. మరి అవి పట్టించుకోరు కదా. మరి అదే ఇక్కడ నాకేమనిపించింది అంటే బీటెక్ స్టూడెంట్స్ గురించి మాట్లాడినప్పుడు ఆ తప్పు బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ అందరిది కాదు. కాదు, అది ఎట్లయితే అన్న, ఇప్పుడు ఏదో మన సింపతి కొట్టేనికి లారీ డ్రైవర్, ఆటో డ్రైవర్, రిక్షా డ్రైవర్ బీటెక్ స్టూడెంట్ అని చెప్పిండు, అవునా కదా? ఇప్పుడు వాళ్ళకి ఇట్లా లారీ డ్రైవర్, రిక్షా డ్రైవర్, ఏది రిక్షా నడిపే ఆయనే, మళ్ళీ ఏది మన ఆటో డ్రైవర్, వాళ్ళకి ఇట్లా ఒక రైతు కుటుంబం నుంచే. ఇక్కడ ఏంటంటే చేసుకున్న పనులు అప్పులు
అప్పులు అయి కొందరు ఏది లారీ నడుతురు, ఆటో నడుతురు, రిక్షాలు నడుపుకుంటారు. వాళ్ళ ఇల్లు ఒకప్పుడు రైతే అన్న, అది గుర్తు పెట్టుకుని మాట్లాడాలి. ఏదో సింపతి కోసం ఇట్లా చెప్పిండు కానీ అదేం వర్కౌట్ కాదన్న. ఎందుకంటే ఒక స్థాయిగా ఇప్పుడు ఏంటంటే కామన్ మ్యాన్గా అన్న వెళ్ళిండు, వాళ్ళు ఉన్న వాళ్ళంతా సీరియల్ అంతా వాళ్ళ సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు. కానీ మాతో కామన్ మ్యాన్ ఉండడం అవసరం లేదు, ప్లాన్ చేసుకొని చేసేసారు. మీ అన్న అడగాల్సింది, ఇప్పుడు రైతు బిడ్డకి కష్టాలు ఉన్నాయి, రైతు బిడ్డ అడిగాడు వచ్చాడు, మరి బీటెక్ బిడ్డకు కూడా కష్టాలు ఉంటాయి, బీటెక్ బిడ్డ కూడా అడిగి రావచ్చు కదా. అదే అన్న, ఇప్పుడు ఇన్ని సీరియల్ ఇప్పుడు అన్న ఏమన్నాడు అంటే ఒక లక్ష వస్తే లక్ష రైతులకు ఇస్తా అన్నాడు. ఇప్పుడు వచ్చిన లక్ష రైతుకి ఇస్తా అన్నాడు. అదే ఇప్పుడు ఏది అమర్దీప్ అన్న ఏమన్నాడు అంటే ఇప్పుడు ఇన్ని సీరియల్ చేసిండు, ఎవరినన్నా ఇప్పుడు లారీ డ్రైవర్ అన్నాడు, రిక్షా డ్రైవర్ అన్నాడు, ఏదో ఆటో డ్రైవర్ అన్నాడు, బీటెక్ అది కష్టాలు అన్నాడు. అవునా కదా, వీళ్ళందరికీ ఒక్కళ్ళు కన్నా సాయం చేసిండ, ఇది ఒకటి అడగలే కదా అన్న. ఇప్పుడు వీళ్ళందరు పేర్లు చెప్పిండు, పేర్లు చెప్పినప్పుడు ఇన్ని సీరియల్ చేసిండు, ఇన్ని ప్రమోషన్లు చేసిండు, అన్నకంటే లక్ష అన్నాడు, ఈయనకి ఎన్ని లక్షలు వచ్చినాయి అడగాలి కదా. ఇప్పుడు వీళ్ళ నలుగురు పేర్లు చెప్పిండు, నలుగురు పేర్ల ఒవ్వరు కన్నా సాయం చేసిన వీడియో అయినా సరే సింపతి కోసం చెప్పిండా అంటే అది కాదు. ఏంది మనం ఇప్పుడు ఓట్లు రావాలి, ఇది చేయాలి అది చేయాలని అనుకున్నాడు. కాకపోతే ఏందన్న, ఇప్పుడు అన్ని పేర్లు చెప్పిండుగా, ఎవరికన్నా చెప్పిండు, ఒక్కరికన్నా సాయం చేసిండా వాళ్ళనే అడగండి, మనం ఏం చెప్పలేం. సో ఇంకా ఇప్పుడంటే అమర్దీప్ మాట్లాడు, రేపు పొద్దున్న మిగతా 15 మెంబర్స్ లో మిగతా వాళ్ళు కూడా మాట్లాడచ్చు. అది ఒక బిగ్ బాస్, అది ఒక బిగ్ బాస్ మైండ్ గేమ్ అన్నది. ఫస్ట్ పోగానే అన్నకు ఇది లవ్ ట్రాక్ ఈ ట్రాక్ అని అన్నారు, అదంతా ఒక మైండ్ గేమ్. అంటే డైవర్ట్ చేయడానికి అట్లాంటి ప్లాన్ చేస్తున్నారంట. ఏం డైవర్ట్ అన్న, ఇప్పుడు ఎంతైనా కానీ కామన్ మ్యాన్ అంత మంది 9 మెంబర్స్ ఎలిమినేషన్ చేయడం అది మంచి పద్ధతి కాదు కదా. ఓకే, సో మొత్తానికి మీ అన్న బిగ్ బాస్లో విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయనిపిస్తున్నాయా నీకు? అన్న విన్ అయినా విన్ కాకున్నా కానీ అంత దూరం పోవడే గొప్ప. ఒక సాధారణమైన రైతు తలుచుకుంటే కాదు అని ఏది లేదని చూపించడానికి వెళ్ళిండు. అలా గెలవాలని ఏం వెళ్ళలే కదన్న, రైతు బిడ్డ పోవాలి, రైతు సమస్యలు చెప్పాలి అన్నట్టే పోయిండు. అలా విన్ను కానీ విన్ను కాకపోయినా ఇప్పుడు వచ్చినా మాకు సంతోషమే. ఎందుకంటే ఏంటంటే రైతు బిడ్డ అనుకుంటే కానిది ఏదని లేదా కానిది ఏది లేదని చెప్పిండు, చూపించిండు, పట్టుదలతో పోయిండు వచ్చిండు. ఊర్లలో ఏమంటున్నారు మీ ఫ్యామిలీని చూడగానే అందరు? ఇప్పుడు మీ అన్న ఒక సెలబ్రిటీ, పల్లవి ప్రశాంత్ అనగానే ఒక బిగ్ బాస్ సెలబ్రిటీ. ఊర్లలో మీ ఫాదర్ కానీ లేకపోతే మీ అన్నల ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ తమ్ముడు ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కలిసినప్పుడు కానీ ఏం మాట్లాడతారు మీతో? అన్న సెలబ్రిటీ అనేది ఏం లేదు, మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ వేయొచ్చుండా, మళ్ళీ గదే పొలం కాడ పని చేసుకుంటాడు చూడు కావాలంటే. ఈ మాట నేను నిజమా కాదా అని మళ్ళీ వచ్చి మీరే అడుగుతారు. సెలబ్రిటీ అని ఏం లేదన్న, ఇప్పుడు అందరూ రైతుల కష్టాల గురించి చెప్పిండు కాబట్టి అన్నను ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలా మంది కూడా పెడుతున్నారు, వాళ్ళ సపోర్ట్ వల్లనే కదన్న అన్న అంత దూరం పోయింది. అన్న కూడా అన్నపూర్ణ స్టూడియో చుట్టూ నేను కుక్కలాగా తిరిగాను కొన్ని రోజులు. సో అలాంటి విషయాన్ని కూడా కొంచెం ఎటగారంగా ప్రత్యర్థులు చెప్తా ఉన్నారు. అదే అన్న, తిరిగింది వాళ్ళకి తెలియదు కదా అన్న. ఇప్పుడు అన్న చేసే కష్టాలు, ఇప్పుడు ఏదన్నా సీజన్4 నుంచి ట్రై చేసిండు అన్నపూర్ణ, సీజన్ సెవెన్ అప్పటి నుంచి ట్రై చేస్తుండు. తిరిగిన రోజులు, తినని రోజులు, ఏడ్చిన రోజులు, 5 రూపాయల ఫుడ్ తినడు, పైసలు లేక ఆ బాపు ఏది పోతుంటుంటే 500 ఇచ్చిండు హైదరాబాద్ పోతుంటుంటే. అవి 500 ఏడబెట్టుకుంటాడు అన్న, చెప్పు పోనీకి రానికి ఖర్చులకైతే మధ్యలో చాలా కష్టపడ్డాడు అన్న నిజం చెప్పాలంటే. కాకపోతే అనుకున్నది సాధించిండు, అది చాలు మాకు. బిగ్ బాస్ వెళ్ళడానికి మాత్రం విశ్వ ప్రయత్నాలన్నీ చేసిండు. సో ఫైనల్ గా ఎవరి ద్వారా బిగ్ బాస్కి వెళ్ళిండు, ఎవరి హెల్ప్ ద్వారా వెళ్ళిండు అన్న? ఎవరు హెల్ప్ అంటే అది ఎవ్వరు చెప్పలేమన్నా, ఎందుకంటే ప్రతి ఒక్కరు సహాయపడ్డారు, ప్రతి ఒక్కరు. ఇప్పుడు రైతు బిడ్డ ఎందుకు వెళ్ళొద్దు అని చాలా మంది చాలా రకాలుగా వాళ్ళకు తోచినట్టు చేశారు. అని ఇంకొక విషయం అడుగుదాం అనుకుంటున్నా, ఒకటి అన్న నేను రైతు బిడ్డనన్నా అని ఒకటి ట్రోల్ చేస్తున్నారు, అంటే వేరే వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కూడా పెట్టి చేస్తున్నారు, నువ్వు చూసే ఉంటావు అది? చూసినా అన్న. ఇప్పుడు టిక్ టాక్ నుంచి ఎవరన్నా టిక్ టాక్ మొన్నటిదాకా సంవత్సరం కింద ఇన్స్టాగ్రామ్లో ఇట్లా నేను రైతు బిడ్డనని చెప్పుకొని సిగ్గుపడ్డారు, అవునా కదా అన్న? అట్లా కాదు, టిక్ టాక్ నుంచే చదివి నేను రైతు బిడ్డనని చెప్పుకున్నాడు. కానీ అన్న ఇప్పుడు చూసినావా, రైతు బిడ్డనని చెప్పడం కాకుండా చేసే పనులు కూడా చూపించాడు. ఏది ఇప్పుడు ఏంటంటే రైతు బిడ్డ అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డళ్ళు ఇప్పుడు నేను రైతు బిడ్డనని చెప్పుకుంటారు, గర్వంగా చెప్పుకుంటారు అన్న. అది రాలేదా మరి, అన్న గెలిచినట్టే ఇంకేముంది? ఇప్పుడు ఒకళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం ఏంది
నేను రైతు బిడ్డను, నేను రైతు కొడుకును అని చెప్పుకోనీకి చాలా మంది చిగ్గుపడ్డారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేదాడు అనా నేను రైతు బిడ్డనన్నా అని చెప్పుకుంటారు. చాలా అది గెలుపు కాదా అన్న, అక్కడ రైతు బిడ్డనే అని చెప్పుకుంటారు గర్వంగా. అన్న అన్న చూడాల్సింది అది, నేను రైతు బిడ్డనని గర్వంగా చెప్పుకోరా అని చెప్పిండు అందనే కదా, అది చాలు గెలిచినట్టే ఇంకెందుకు. సో ఓకే అండి, ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ గారు ఈ బిగ్ బాస్ టైటిల్ విన్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. కేవలం ఒక రైతు బిడ్డలే కాదు, ఇప్పుడు ఈ మన రెండు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా రైతు బిడ్డలే. సో అందరూ కూడా అన్న విన్ అవ్వాలని కోరుకుంటున్నారు, ఒక రైతు విన్ అవ్వాలని కోరుకుంటున్నారు. సో మీరేం చెప్తారు అందరికి? అందరు ఇప్పుడు ఇప్పుడైతే ఎలా ప్రేమ చూపించారో అందరు బిగ్ బాస్ 7లో అన్న మీద ఇప్పటికీ ప్రేమ ఉండేలా చూడమని చెప్తున్నాను అంతే. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే.